స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా భారీ ర్యాలీకి సన్నాహాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలం సృష్టికర్త నారా లోకేష్ బాబు పాదయాత్రకు సంఘీభావంగా వింజమూరులో ఈ నెల 15వ తేదీన భారీ ర్యాలీకి సన్నాహాలు చేసినట్లు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు వెల్లడిని వెంకటరామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపే విధంగా లోకేష్ బాబు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ బాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభతరుణంలో వింజమూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం వద్ద నుండి మెయిన్ రోడ్డు వెంబడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వరకు భారీ ర్యాలీతో కూడిన పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు ఈ యాత్రలో భాగస్వామ్యం కానున్నాయని బొల్లనేని రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంగటి రఘునాథరెడ్డి, సీనియర్ నాయకులు ఎన్ఎం రామచంద్రారెడ్డి, కొండపల్లి వెంకటేశ్వర్లు, గురజాల వాసు, కోడూరు నాగిరెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి, మునగంటి తిరుపతాచారి, నీలం పెరుమాళ్లు, మంచాల శ్రీకాంత్, సుబ్బారావు, శ్రీను, కడప మధు తదితరులు పాల్గొన్నారు. బాధుడే కార్యక్రమం, ఇదేం కర్మ కార్యక్రమం లాక్డౌన్లో జరగడం జరుగుతుంది. ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన నుంచి తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ లోకేష్ బాబు 1000 కిలోమీటర్లు పాదయాత్ర కంప్లీట్ చేసుకునే సందర్భంలో ఇక్కడ చెన్నకేశవ స్వామి గుడి దగ్గర నుంచి ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గుడి వరకు యువగళం పాదయాత్ర చేపట్టబోతుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉండే 8 మండలాల నాయకుల్ని, కార్యకర్తలు అందరూ కూడా ఆ పాదయాత్రలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నిన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పటం చాలా సంతోషం. దాన్ని పూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అదే కాకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు రైతులు గిట్టుబాటు ధర మీద, అసలు ధాన్యం కొనుగోలు లేకుండా పూర్తిగా ఆపోజిషన్ దాని మీద ఆయన కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా తిరుగుతున్నారు. ఈరోజు కూడా ఆయన 11 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రాబోయే 24 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే గత 4 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క రూపాయి పని కూడా అభివృద్ధి జరిగిన తాకలాగలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపుగా 3800 కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మనం చేసిన, మేము చేసిన 2014 నుంచి 19లో చేసిన అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారు. ఆ రోజు జరిగిన పరిపాలన మీద ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉదయగిరిలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ కలిసి తెలుగుదేశం
NL Speciality Hospital Nandu Advanced Equipment Diagnosis, Full Body Checkup, Executive Health Checkup, 22 రకముల టెస్టులు మరియు కార్డియాలజీ కన్సల్టేషన్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. మాస్టర్ హెల్త్ చెకప్ 15 రకముల టెస్టులు మరియు కార్డియాలజీ కన్సల్టేషన్ కేవలం 2499 రూపాయలు మాత్రమే. డయాబెటిక్ హెల్త్ చెకప్ 5 రకముల టెస్టులు మరియు జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కేవలం 799 రూపాయలు మాత్రమే. కార్డియాక్ హెల్త్ చెకప్ కేవలం 750 రూపాయలు మాత్రమే. NL స్పెషాలిటీ హాస్పిటల్స్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.